మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఫైబర్నెట్ కార్పొరేషన్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, పలువురు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారని తెలిపింది. అప్పట్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను, మాజీ ఉద్యోగులను ఆయన ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వెల్లడించింది. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఆయన ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. ఎండీగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగులుగా అటు మధుసూదన్ రెడ్డి నియమించుకున్నారని, ఆయన విచారణను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకునేందుకే సస్పెండ్ చేశారని తెలిపింది. ఇక అమరావతిని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైబర్నెట్ కార్పొరేషన్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, పలువురు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారని తెలిపింది. అప్పట్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను, మాజీ ఉద్యోగులను ఆయన ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వెల్లడించింది. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఆయన ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. ఎండీగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగులుగా మధుసూదన్ రెడ్డి నియమించుకున్నారని, ఆయన విచారణను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకునేందుకే సస్పెండ్ చేశారని తెలిపింది. ఇక మధుసూదన్ రెడ్డి అమరావతిని విడిచి వెళ్లకూడదంటూ స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలోని అక్రమాలు ఒక్కొక్కటిగా కుటుంబ ప్రభుత్వం వెలికి తీస్తుంది అని చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకుంటే ఏదైతే ఫైబర్ నెట్ ఉందో, ఫైబర్ నెట్ వ్యవస్థల సంస్థలు కూడా వేలాది కోట్ల, వందలాది కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కూడా వెల్లడవుతూ వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో 2008 బ్యాచ్ చెందిన ఐఆర్ఎస్ అధికారి మధుసూదన్ రెడ్డి ఎండీగా వ్యవహరించారు. ఆయన ఎండీగా ఉన్న కాలపరిధిలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఆరోపణలు. దీనిపైన ఇప్పటికే సిఐడీ కావచ్చు, ఇతర శాఖల అధికారుల తనిఖీలో కూడా అక్రమాలు వెలుగు తీశాయని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే సిఐడి దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దాదాపు ఈయన ఎండీగా మధుసూదన్ రెడ్డి ఎండీగా ఉన్న హయాంలో దాదాపు 130 కోట్లకు పైగా వివిధ మార్గాల ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు కూడా భారీ ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సిఐడి ఒక్కొక్కటి కూపీ లాగుతుంది. ఇందులో భాగంగా చూసుకుంటే ఇప్పటికే పలు సాక్ష్యాలు కూడా సిఐడి సేకరించింది. అయితే ఈ అక్రమాల నుంచి ఆయన తప్పించుకోవడానికి కూడా మధుసూదన్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం సిఐడి దగ్గర ఉంది. ఇందులో భాగంగానే ఏదైతే ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తా అని చెప్పేసి అతని మీద అభియోగం ఉంది. అలాగే కొందరు వ్యక్తులకు అక్రమంగా అక్కడ ఆ సంస్థలో ఫైబర్ గ్రిడ్ లో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు అక్రమాలన్నీ వెలుగు చూడకుండా సాక్ష్యాలను ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ట్యాంపరింగ్, కొన్ని సాక్ష్యాలు అవుతున్నాయి, ఆ సాక్ష్యం కూడా ట్యాంపరింగ్ చేసేందుకు కూడా అతను యత్నిస్తామని చెప్పేసి కూడా సిఐడి ద్వారా కూడా ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఫైబర్నెట్ లో ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా జీవో జారీ చేసింది. అతను మధుసూదన్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని విడిచి ఎక్కడ కూడా పోవద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద చూసుకుంటే మటుకు ఫైబర్ నెట్ లో అక్రమాలు భారీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దాదాపు మొత్తం మీద చూసుకుంటే 700 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. ప్రస్తుతానికి మటుకు మధుసూదన్ రెడ్డి ఆయంలో మటుకు 130 కోట్లు దారి మళ్లించాలని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.